శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగగా పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. ఈ గ్యాప్ లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుట్టాహుట్టిన బయటకు దించేశారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడం అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.